ప్రతి నెల 1వ తారీఖున అర్హులైన వారికి పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఏమాత్రం అడ్డు కాదన్నారు. వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పైన బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. పెన్షన్ల కార్యక్రమం ఈనాటిది కాదు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 200 నుంచి 2000 వరకు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుదే అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన వెంటనే 4000 రూపాయల పెన్షన్ అందిస్తామని ఆయన తెలిపారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సచివాలయ ఉద్యోగస్తులు మరియు అనుబంధ ఉద్యోగస్తుల ద్వారా అవ్వాతాతలకు పెన్షన్లు అందించే కార్యక్రమం త్వరగా చేపట్టాలని ఆయన తెలిపారు. కట్టుకథలు పిట్టకథలతో ప్రజల్లో ఏమార్చలేరని, వైసీపీ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని దుయ్యపడ్డారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక డ్రామా నడిపిస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా పెడితే తన పబ్బం గడుపుకోలేమన్నటువంటి ఉద్దేశంతో, దుర్బుద్ధితో, దుష్ట ఆలోచనతో వాలంటీర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే 1వ తారీఖున పెన్షన్లు ఇవ్వడానికి వాలంటీర్ల వ్యవహారాన్ని ముడిపెట్టి ఏదో తెలుగుదేశం చెడు చేస్తుందన్నటువంటి ఒక దుష్ట ఆలోచనని ప్రజల మీద రుద్దాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పింఛన్ల వ్యవస్థ ఎట్లా? పింఛన్ల వ్యవస్థ ఈ దేశంలో ఎప్పటి నుంచో ఉంది, ఈ రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉంది. అయితే అప్పుడంతా కూడా సక్రమంగా పంపిణీ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో 135,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. సచివాలయ సిబ్బందితో పాటు ఇతర ఉద్యోగులను కలుపుకొని 1వ తారీఖునే పెన్షన్ ఇవ్వడానికి అనేకమైన అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఎలక్షన్లో సెంటిమెంట్ను వాడడం జగన్మోహన్ రెడ్డికి వెనుతో పెట్టిన విద్య. ఆయన రాజకీయ పార్టీ పుట్టిందే ఒక సెంటిమెంటు. రాజకీయ పార్టీ పెట్టి చిన్నాన సెంటిమెంటుతో అధికారంలోకి వచ్చి మళ్ళీ హిందువులని ఇతరులని సెంటిమెంట్ రగిలించి పార్టీని బలం పెంచుకొని రకరకాలైనటువంటి సెంటిమెంటు సూత్రాలను అమలు చేసి అధికారాన్ని చేజిక్కించుకోవడం ఆయనకు అలవాటుగా మారి జనం ఎల్లకాలం ఇదే విధంగా మోసపోతారన్నటువంటి భ్రమలో మళ్ళీ ఒక కట్టుకథను అల్లి జనం మీదకు రుద్దుతున్నారు వైసీపీ నేతలు. నేను ఈ సందర్భంగా ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ రాష్ట్రంలో 27,000 కోట్ల రూపాయల చెల్లింపులు కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత జరిగింది. మరి ఆ చెల్లింపులు ఎవరికి చేశారు? వాటి లెక్కలు, వాటి ఆధారాలు ఎక్కడా లేవు. మార్చి 30 నుంచి ఏకంగా 6,000 కోట్లకు పైగా చెల్లింపులు చేయడం జరిగింది. వాటికి లెక్క పక్కలు లేవు. ఇప్పుడు పెన్షన్లు ఇవ్వాలంటే డబ్బులు లేవు కాబట్టి రకరకాలైనటువంటి కుయుక్తులు బండి, రకరకాలైనటువంటి కుట్రలు బండి వాలంటీర్లని దూరం పెట్టేదానికోసం తెలుగుదేశం లేకిచ్చింది. అందువల్ల మీకు పెన్షన్ ఇవ్వలేకపోతున్నాం అన్నటువంటి కుటిల ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చంపి వేసేశారు కాబట్టి నేను రాజకీయ పార్టీ పెడతానంటే జనం ఓట్లు ఏంటంటే నమ్మేస్తుండొచ్చు. చిన్నాన్నను వాళ్ళ వాళ్ళే చంపి ఎవరో చంపేశారని ఎవరు నెత్తిన వేసేస్తే జనం అవునా నిజమేమో అనుకోండొచ్చు. కానీ పెన్షన్ల వ్యవహారంలో నువ్వు పుట్టక ముందు నుంచి పెన్షన్ల పంపిణీ జరుగుతుందయ్యా. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు ఎక్కడైతే బలహీనంగా ఉంటారో వారికి కనీస అవసరాలు అవసరమో, ప్రత్యేక ప్రతిభావంతులు కానీ, వితంతువులు కానీ, లేకపోతే వృద్ధులు కానీ, వారి అవసరాలకు ప్రభుత్వం సాయం చేయాల్సినటువంటి అగత్యం ఉన్న ప్రతి చోట చెల్లింపులు చేస్తూనే ఉంది. కాబట్టి ఈ కపట నాటకాన్ని నమ్మేస్తారనే ఆలోచన మాత్రం చేయొద్దు.
ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని నేను వేడుకుంటున్నా. ఈ రాష్ట్రంలో ఇంతకన్నా మోసగాళ్ళు ఎవరు ఉండరు. మోసము కుట్ర ప్రధాన ఆయుధాలుగా మలుచుకొని ఎన్నికలు జరుపుతున్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఆలోచించండి, ఎక్కడైనా కూడా ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విధులు నిర్వహించే వాళ్ళు కానీ లేకపోతే ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళకు కొన్ని పరిమితులు జోడింపబడతాయి. ప్రభుత్వ శాఖకు అనుగుణంగా ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ మీద అనేక సందర్భాల్లో ప్రభుత్వం వాళ్ళ యొక్క విధులను చేయనివ్వకుండా రాజకీయ అవసరాల కోసం వాడుకుంటుందన్నటువంటి బలమైనటువంటి ఆరోపణలు నిజాలతో సహా బయటొచ్చిన తర్వాత వాటి మీద వారి రాజకీయ అవసరాలకు వాడుకోబడకూడదని ఫిర్యాదులు వెళితే ఎంత డ్రామా, ఎంత కట్టుకథలు, ఎన్ని పెట్టకథలు. కట్టుకథలు పెట్టకథలతో ప్రజలను మోసగించాలనుకుంటే సిద్ధపడి జనం లేరని తెలియజెప్తున్నా. మీ మోసాలకి బలవాలని నేను ప్రశ్నిస్తున్నా. నేను ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తున్నా, చీఫ్ సెక్రటరీ గారు కానీ సిఇఓ సర్ఫ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ పెన్షన్లని 1వ తారీఖునే అందరికీ ఇచ్చే విధంగా, అందరికీ చేరే విధంగా చర్యలు తీసుకోవాలి. వాలంటీర్ వ్యవస్థను మేము ఎప్పుడు కూడా వేరే విధంగా వద్దని చెప్పలా. ఎప్పుడైతే రాజకీయ అవసరాలకి వారిని వాడుకుంటారో అన్నటువంటి విషయాన్ని మాత్రమే మేము వ్యతిరేకించాం తప్ప ఇంకే విషయాలను వ్యతిరేకించలా. చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది, వాలంటీర్లకు గట్టి భరోసా కూడా ఇవ్వడం జరిగింది. అయినా వాలంటీర్లను రెచ్చగొట్టి, పెన్షన్దారులను రెచ్చగొట్టి మీకు ఒక నెల పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పెట్టేశారని ఒక దుష్ట ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. చెప్తున్న పెన్షన్దారులకి ఈ ఒక్క నెలే జూన్ నుంచి అధికారంలోకి వచ్చిన వెంటనే 4000 పెన్షన్ తీసుకోవడానికి రెడీగా ఉండండి. ఇలాంటి మోసగాళ్ళ మాటలు వినకండి. పెన్షన్దారులకు మా విజ్ఞప్తి, పెన్షన్ని 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 2000 రూపాయలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు తెలుగుదేశం జంట దాటుతుంది. కరెంటు బిల్ 200 యూనిట్కి దాటితే పెన్షన్ కట్టు. ఏంది ఇది? పెన్షన్ల గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి ఎక్కడిది? లేనిపోయిన ఆంక్షలు పెట్టి పెన్షన్లన్నీ కట్ చేసింది కాక మళ్ళీ ఇప్పుడు పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాము, దానికి వీళ్ళే కారణమని మొసలి కన్నీరు గారుస్తారా? ఇది ఎంతవరకు సమంజసమని ప్రజలను గుర్తించమని చెప్పి అడుగుతున్నా. ప్రజలు తెలివైన వాళ్ళు, ఎన్నికల సమయంలో ఈ డ్రామా ఆడుతున్నారనే విషయం వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు. పెన్షన్దారులు చాలా సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశాన్ని, జనసేనని, బీజేపీని కలిపి గెలిపించుకొని 4000 పెన్షన్ తీసుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అండ్ కో కుట్రలు ఈ రాష్ట్రంలో జరగవని తెలియజేసుకుంటూ ప్రజలెవరూ కూడా వారి మోసపూరిత మాటలు నమ్మొద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.